Chinnashankarampeta Mandalam Gavalapalli Gramamlo Raitu Vedikalo Pratyamnaya Pandalapai Raitulaku Avagahana Karyakramam Mandala Vyavasaya Adhikari Srinivas Erpatu Chesaru. Ee Karyakramamlo Jilla Vyavasaya Adhikari Parashuram Nayak Palgoni Raitulaku Avagahana Kalpincharu. Pratyamnaya Pantalu Pandiste Kotula Berda Adavi Pandula Berda Tivranga Untundani Solar Fencing Wire Prabhutvam Andiste Pratyamnaya Pantalu Vestamani Raitulu Adhikarula Drushtiki Teesukuvellaru. Organic Dwara Pantalu Pandinche Raitulaku Avala Vittana Packetlanu Vanapamulanu Penchenduku Tarpalinlanu Andachesaru. Anantaram Jilla Vyavasaya Adhikari Parashuram Nayak Matladutu Raitulu Tappanisari Pratyamnaya Pantala Vaipu Moggu Chupalani Teliparu. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆయనతో పాటుగా రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి గవలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ జంగరై పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రతి రెండు పంట ఒకసారి పంట మార్పు చేయాల్సిందే. ఇప్పుడు మా ఏ వారు చెప్పినట్టు గతంలో 45-50 క్వింటాల్ మొక్కజొన్న పండించారు గ్రామాలలో. వాళ్ళు మా శాలిపల్లి గ్రామంలో 6-8 బస్తాలు యూరియా వేసింది. ఆ రోజు మా ఏ వారు ఛాలెంజ్ చేశారు మీటింగ్ లో. ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీకు మొక్కజొన్న 10 క్వింటాలు పండించారు. అదే పరిస్థితి. నేను కూడా అదే అంటున్నా. ఇదే విధంగా వరి పండించుకుంటూ పోతే 2030-10 బస్తాలు కూడా వరి పండదు. ఎందుకంటే ఇదే పొటాషియం డిఏపి వేసుకుంటూ పోతుంటే భూమి యొక్క సారం పోతుంది, ఉన్న పంట కూడా పండదు, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అసలు ఇంతకుముందు మాకు చెప్పినట్టు వరికి అసలు తాటాకు తెగులు అనేది, పండాగ తెగులు అనేది చిన్న చిన్న రోగాలు, అవి మేజర్ రోగాలు అయిపోయినాయి కదా. పురుగు మందు కొట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే అర్థమైంది, ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా వేసుకుంటే మంచి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే ఒకసారి పంట మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రోగాలు ఆ జాతి సంతరించిపోతుంది. ఇప్పుడు ఒకసారి